అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎం బెన్నవరం గ్రామ ఉపాధి కూలీలకు నర్సీపట్నం మండలం మెట్టపాలెం కూలీలకు మధ్య నెలకొన్న వివాద పరిష్కారానికి గ్రామసభ నిర్వహించారు. ఎం గన్నవరంలో నాతవరం మండల అధికారులు ఈ సభను జరిపారు. ఎం బెన్నవరం గ్రామంలోని రామరాజు చెరువులో ఉపాధి పనులను తమ గ్రామస్తులు చేసుకోవడానికి హక్కు ఉందని ఇతర మండలాల వారికి లేదన్నారు. దీనిపై తహసీల్దార్ జానకమ్మ మాట్లాడుతూ కూలీల అభిప్రాయాలను అధికారులకు తెలియజేస్తామన్నారు. ఇప్పుడు ఇరు పక్షాల వారి యొక్క భావాలను మాకు తెలియపరిచారు. ఇందులోని ఇప్పుడు నాయకులు ఏమన్నారంటే ప్రజలు ఏమైతే చెప్తున్నారో దాన్ని మేము తీసుకుంటామన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయం అన్నది ప్రజల మీదకి నెట్టివేశారు. కానీ వాళ్ళ అభిప్రాయం ఏంటన్నది చెప్పలేదు. కానీ ఇప్పుడు బాలనాయుడు గారు చక్కటి ఒక మంచి సూచనలు ఇచ్చారు. ఏమైనా మరొకసారి మేము కూర్చుంటాము, మీరు వచ్చినట్టయితే కూర్చొని మాట్లాడి మీ యొక్క అభిప్రాయాన్ని వేరే అభిప్రాయాన్ని తెలుసుకొని మీరందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి మాకు కానీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే మేము దాన్ని ఆమోదిస్తాము. దీనికి మీ అందరికి సమ్మతమేనా? ఇప్పుడు మీరేమన్నారు, మా యొక్క వారి యొక్క అభిప్రాయమే మీరు చెప్పారు కదా, మీరేమన్నారు? కాకుండానే మేము ఈరోజు అడ్డుకోవడం జరుగుతుంది. లాంటాడుకు విఘుత్వం కలిగించకూడదు, అందరూ కూడా సామరస్యంగా ఉండాలని చెప్పేసి మా అభ్యర్థన. మరి వారు అర్థం చేసుకోవాలి, అక్కడే పని కావాలంటే మాకు హక్కులో భావిస్తున్నారు. అది రామరాజు చెరువు హక్కు వారికి లేవు, వీటొక్కే మాత్రం ఓటొక్కు వీరొక్కే అంతే తప్ప కానీ పదవులు తీసుకోవచ్చు. మరి దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వాళ్ళ పని కావకే మరి గౌరవ ఏపీ గారు అందరూ కూడా మరి చాలా పెద్ద పెద్ద వర్క్లు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు చేసుకోవచ్చు. కేవలం టార్గెట్ ఏంటంటే రామరాజు చెరువు మేమే చేయాలి అని ఒకే ఒక లక్ష్యం. పార్టీషన్ చేస్తానన్నారు, ఎలా చేస్తారు పార్టీషన్? ఒక రెవెన్యూ ఇంకో రెవెన్యూ పార్టీషన్ చేస్తారా? ఏ రాజ్యాంగం ఉంది?